హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు మన ఇన్స్టాగ్రామ్ లింక్ని మన ఫ్రెండ్స్తో ఎలా కాపీ చేసుకుని పంపాలి, ఎలా కాపీ చేసుకోవాలి, ఎలా పంపాలి, అంతేకాకుండా మన ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ని మనం పెద్దగా సైజులో ఉంటాయి కదా మన యూఆర్ఎల్, ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ దాన్ని ఎలా చిన్న సైజులో చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ లింక్ని మన ఏంటి మన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఎలా పెట్టుకోవాలో చెప్తాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా వస్తాయి కదా, మన కింద లోగో అని చెప్పింది కదా, లోగో మీద రైట్ సైడ్ కింద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇలా వచ్చిన తర్వాత సింపుల్ గా మీరు పైన రైట్ సైడ్ లో కనిపిస్తున్న త్రీ లైన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా వస్తుంది సెట్టింగ్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇలా క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చెప్పింది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కింద వచ్చేసి చూడండి ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చెప్పింది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు మన లింక్ అనేది ఇక్కడ చూడండి శ్రీనివాస్ టెక్ తెలుగు అని చెప్పి ఇలా వస్తుంది. మీరు కాపీ చేసుకోండి, సింపుల్ గా కాపీ చేసుకొని ఇప్పుడు ఏంటి వాట్సాప్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ వాట్సాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలా మనకు చాలా ఏంటి మనకు సంబంధించిన మన నెంబర్ కానీ చాట్ కానీ లేదా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడైనా సరే మీకు తెలిసే ఉంటుంది. ఏదో ఒకటి ఎవరికి పంపాలనుకుంటే ఎగ్జాంపుల్ మాకు పంపాలనుకున్నా ఇక్కడ చూడండి మనం కాపీ చేసుకున్న లింక్ని ఇలా మనం చేసేసి వాళ్ళకు పంపిస్తే కనుక మనం క్లిక్ చేస్తే మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్లోకి వాళ్ళు అయితే వస్తారనమాట. ఇలా చూడండి ఇలా వచ్చారు కదా. ఇప్పుడు మనము ఎలా మన ఇన్స్టాగ్రామ్ లింక్ మనం ఎలా పెద్ద సైజులో ఉంటుంది కదా చూడండి, ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను. ఇది నా లింక్ కదా, ఈ యూఆర్ఎల్ కదా, చాలా పెద్దగా ఉన్నది. దీన్ని ఎలా చిన్న సైజులో షార్ట్ కట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే, దానికోసం మీరు మళ్ళీ వీడియో అనేది మొత్తం చూడండి, స్కిప్ చేయదు. దానికోసం మళ్ళీ మన మొబైల్లో కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ అంతా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా, కింద మళ్ళీ మన రైట్ సైడ్లో మన లోగో ఉన్నది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని చెప్పింది కదా, దీని మమ్మల్ని ఒకసారి అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వచ్చేసి శ్రీనివాస్ శ్రీరామ్ అని చెప్పింది, కింద వచ్చేసి యూసర్ నేమ్ అని చెప్పి శ్రీనివాస్ టెక్ తెలంగాణ చెప్పింది, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు యూసర్ నేమ్ లేకపోతే కనుక ఇక్కడ మీకు నచ్చిన ఏదో ఇక్కడ మనకైతే టైప్ చేసుకుని పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చిన తర్వాత ఇక్కడ మనకు పైన రైసర్లో ఇట్లా రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు యూసర్ నేమ్ అయితే సెట్ అయిపోతుంది. ఇలా సెట్ అవుతుంది కాబట్టి ఒకవేళ లేకపోతే మీరు ఇలా చేసుకోండి, ఉంటే ఓకే. సింపుల్గా మీరు దీని మీద లాంగ్ ప్రెస్ చేసుకోండి, లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ చూడండి కట్ పైన కాపీ అని చెప్పింది కదా, కాపీ చేసుకోండి. ఒకవేళ ఇలా కూడా చేసుకోకపోవడం తెలియకపోతే మీరు సింపుల్గా ఇక్కడ ఏ పేరు అయితే ఏ స్మాల్ లెటర్లో ఉన్నదో అదే పేరుని అక్కడ నేను చెప్పే కదా టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నారు కదా, సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బయటకు వచ్చేద్దాం. బయటకు వచ్చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ అది గూగుల్ కానీ ఎక్కడైనా సరే ఏదో ఒక ప్లేస్లో దాన్ని మీరైతే ఒక ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను, ఒక వాట్సాప్ ఓపెన్ చేస్తాను. వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ ఏదో ఒక నెంబర్ అయితే సెలెక్ట్ చేస్తాను, ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎలా చెప్తానో అలా చేయండి, https://www.instagram.com అని చేసి మళ్ళీ లాస్ట్కు స్లాస్ అని చేసి మనం కాపీ చేసుకున్న యూఆర్ఎల్ని, యూఆర్ఎల్ అంటే తెలుసు కదా శ్రీనివాస్ టెక్స్ అని చెప్పి చూపించాను ఇంతకుముందు, సేమ్ మీ యూఆర్ఎల్ ఉంటుంది లేకపోతే క్రియేట్ చేసుకొని ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. చూడండి ఇక్కడ శ్రీనివాస్ టెక్ తెలుగు అని చెప్పి నేను దీని పక్కన https://www.instagram.com/ అని చెప్పి దీని పక్కన శ్రీనివాస్ టెక్ అని చెప్పి నేను ఏంటి ఇచ్చేసాను. ఇలా పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి మీరు సింపుల్గా సెండ్ చేయండి, టైప్ చేసి మీరు సెండ్ చేయండి. సెండ్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా, ఇదే మన స్మాల్ లెటర్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ అనమాట. చూడండి దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి మీరు ఇలా సింపుల్గా ఒక వన్ క్లిక్తో ఒక వితిన్ 5 సెకండ్లో మీరు మీకు చాలామంది ఇక్కడ గూగుల్లో సర్చ్ చేస్తుంటారు ఎలా చిన్నగా చేసుకోవాలి అదే ఇదని చెప్పి, సింపుల్గా నేను చెప్పినట్టు చేయండి. మీకు సింపుల్గా అంటే చాలా సింపుల్గా మీ యూఆర్ఎల్ అనేది పెద్ద సైజులో ఉన్న యూఆర్ఎల్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇలా చిన్న సైజులో అవుతుంది అనమాట. ఇలా చేసుకోండి మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్న సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు, చాలా అంటే చాలా సూపర్గా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే నోటిఫికేషన్ ద్వారా వచ్చేసి మీరు మిస్ కాకుండా అయితే చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్.